యుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు లేబర్ సిబ్బంది ఆందోళనకు దిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం నుండి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదని వాపోయారు. ఇక ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు చెల్లించినట్లయితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలవరం పనిచేసి మీ అందరూ కలిసి కష్టపడి వాళ్లకు పేమెంట్లు వచ్చినాయి. వచ్చినా కూడా పేమెంట్ ఇవ్వకుండా మమ్మలను గత దసరా పండుగకు 25% ఇస్తానని ఒప్పుకున్నారు ఎండి గారు. ఈ రోజు వరకు కూడా రోజు రోజు జరుపుకున్నారు. ఈ రోజు టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇప్పుడు లేడు అని చెప్పని చెప్పారు. ఏదేమైనా కూడా మేమందరం కలిసి మా పరిస్థితులను బజార్కి ఇచ్చాడు అతను. ఈ పైసలు కాక ఇవ్వకపోతే ఇక్కడ ఉరిపోసుకొని చావడం తప్ప మేము బయటకు పోయేది లేదు. దయచేసి మీరు దీని మీద మీరు స్పందించి మా పైసలు మాకు ఇప్పిస్తే చాలు. మేమందరం నవయుగ బాధితులము. గత 11 నెలల నుంచి మాకు బిల్లులు లేక మా పిల్లల బిడ్డలు ఆస్తులు అమ్ముకొని పుస్తులు తాకట్టు పెట్టుకుని ఈఎంఐలు కట్టలేకుండా నడి రోడ్లో నిలబడ్డాము. ఇప్పటికి 7 సిట్టింగ్లు అయినాయి. ఈరోజు ఇస్తాం మా రేపిస్తామని చెప్పేసి 5 దఫాలుగా వచ్చి మాతో చర్చలు జరిపారు. చివరికి ఎండీ సార్ కూడా వచ్చి ఈ రోజు డేట్ ఇచ్చి మీకు 25% మీకు పే చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. 2 నెలల క్రితం ఇచ్చిన మాట ఇది. ఈరోజు 4 గంటలకని చెప్పేసి మాకు ఎండీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నారు. ఇమీడియట్గా 25% ఆయన మాకు పే చేయాలి. ఇప్పుడు ఇక మా వల్ల కాదు, ఇంట్లో కడవడానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం జోక్యం చేసుకుంటారో లేకపోతే ఈ ఎండీ గారు కొంచెం సానుకూలంగా స్పందించి మాకు క్లియర్ చేస్తారో చేయాలి మాకు. ఇది మా తక్షణ డిమాండ్.